తెలంగాణలో ఎన్నికల సమరంగా చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారుతున్నాయి. ప్రజల నాడి అసలు ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అంటూ కూడా రోజుకో సర్వే బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఒక సర్వే కొత్తగా బయటకు వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్స్ ప్రకారంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 68 నుంచి 79 స్థానాల వరకు కైవసం చేసుకునే అవకాశం ఉంటుందంటూ, బీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోబోతుందంటూ కూడా ఒక షాకింగ్ రిపోర్ట్స్ అయితే ఇచ్చాయి. తెలంగాణ మెగా గ్రౌండ్ జీరో సర్వేతో పేరుతో చేసినటువంటి ఈ సర్వేలో షాకింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇక ఈ సర్వేకి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, తెలంగాణలో ఎన్నికల సమరం రోజు రోజుకి ఊపందుకుంటుంది. అభ్యర్థులందరూ కూడా హోరాహోరీగా తలపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా వేడెక్కాయి. రోజుకో సర్వే వస్తుంది సార్, ఒక్కొక్క సర్వే ఒక్కొక్క పార్టీ అధికారంలోకి రాబోతున్నాయంటూ కూడా రిపోర్ట్స్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజు తెలంగాణ మెగా గ్రౌండ్ జీరో సర్వే పేరుతో ఒక సర్వే బయటకు వచ్చింది. వాళ్ళ అంచనాలు ఒకసారి కనుక మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి 68 నుంచి 79 స్థానాలు రాబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతుందంటూ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ ఈ సర్వేలో యాక్యురసీ ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? సో ఇది యాక్చువల్ గా దీన్ని మనం ఆ గురురాజ్, ఆయన పేరు గురురాజ్ అంజన్, ఆయన ట్విట్టర్ వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. అది కొంతకాలంగా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాడు, సర్వే రిపోర్ట్స్ ను అప్డేట్ చేస్తున్నారు. మరి ఆయన ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో మనకైతే తెలియదు, కానీ ఆయన ఐడి మాత్రం చెప్పగలం, ట్విట్టర్ ఐడి మాత్రం చెప్పగలం. ఇది మనకు సంబంధమైనటువంటి విషయం. ఆయన గురురాజ్ అంజన్ అనే అతను ట్వీట్ చేస్తుంటారు కాబట్టి, వన్స్ ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు కాబట్టి, ఆ సోషల్ మీడియాలో వన్స్ ట్వీట్ చేశారంటే దాని మీద ఎవరైనా అనాలిసిస్ చేయొచ్చు. అందుకే మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఆయన ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన గ్రౌండ్ జీరో అని చెప్పి, గ్రౌండ్ జీరో అంటే గ్రౌండ్ లో ఏముంది, గ్రౌండ్ జీరో పేరుతోటి ఆయన మెగా గ్రౌండ్ జీరోని ఇప్పుడు ఫైనల్ సర్వేగా ఆయన అప్డేట్ చేశారు. గతంలో గ్రౌండ్ జీరో అని చెప్పేసి అనేక సర్వేలు ఆయన ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా ఆయన అప్డేట్ చేస్తున్నారు. ఇది మెగా గ్రౌండ్ జీరో అని చెప్పి పేరు పెట్టి ఆయన ఈ సర్వేని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయన ఇచ్చినటువంటి సర్వే ప్రకారం అనాలిసిస్ చేసే ముందు ఆయన ఐడి చెప్తాను నేను. ఆయన ఐడి @anjan415069 ఇది ఆయన ఐడి. సో కాబట్టి ఎవరైనా డౌట్లు ఉంటే కనుక ఆ ట్విట్టర్ వేదికకి వెళ్ళి డౌట్లు తీర్చుకోవచ్చు. ఇక దానిలోకి అనాలిసిస్కి వెళ్ళేటప్పుడు మెగా గ్రౌండ్ జీరో పేరుతోటి ఆయన ఈ ఎలక్షన్స్ ని చేస్తూ ఆయన ఒక అభిప్రాయం ఇచ్చారు. అండర్ గ్రౌండ్ లో చాలా అండర్ కరెంట్ ఉంది. సో ఈ అండర్ కరెంట్ అనేది వేవ్ రూపంలో మారబోతుంది, ఇది కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ కాబోతుంది అనేది ఆయన తేల్చడంతో పాటు ఒక భయంకరమైనటువంటి ఓటమిని కేసీఆర్ ఎదుర్కోబోతున్నారు అనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఆయన ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 68 నుంచి 79 స్థానాలు గెలుచుకుంటుందని. ఇక్కడ ఎక్కడ కూడా ఓట్ షేర్ ఇవ్వలేదు ఆయన, కేవలం ఆయా పార్టీలు ఆయా జిల్లాల్లో ఎంత గెలుచుకునేటువంటి అవకాశం ఉంది సీట్లు అనేది మాత్రం ఇచ్చారు. ఆయన ఓవరాల్ గా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 68 నుంచి 79, సో 68+ అనేది మనం పక్కాగా ఆయన ఇచ్చినటువంటి దాని ప్రకారం, గురురాజ్ అంజన్ ట్వీట్ చేసిన దాని ప్రకారం మనం పబ్లిక్ కి తెలియజేసిన ప్రయత్నం చేస్తున్నాం. సో బీఆర్ఎస్ పార్టీ 37 to 51, ఇక ఎంఐఎం 3 to 6, 3 నుంచి 6 వరకు, బీజేపీకి 1 నుంచి 4 వరకు, అదర్స్ 0 to 2. ఇది ఫైనల్ ఆయన ఇచ్చినటువంటి మెగా గ్రౌండ్ జీరో రిపోర్టు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది డౌట్ లేకుండా అని చెప్పి ఆయన అభిప్రాయపడుతూ దాన్ని ట్వీట్ చేశారు. ఇక జిల్లాల వారీగా కూడా ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా తీసుకుంటే కనుక మనం జిల్లాల వారీగా ఫస్ట్ మహబూబ్ నగర్లో ఆయన ఇచ్చిన దాని ప్రకారం, దాని ప్రిడిక్షన్ ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి దాని ప్రకారం 14 మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉంటే బీఆర్ఎస్ పార్టీకి 2 నుంచి 6, కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 11 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన తేల్చేశారు. ఇక నల్గొండలో 12 స్థానాలు ఉంటే ఈ 12లో బీఆర్ఎస్ పార్టీకి 0 నుంచి 1, అంటే 1 స్థానం మాత్రం వస్తుంది, రాకపోతే రాకపోవచ్చు అని ఇచ్చారు. అసలు రాకపోవచ్చు, వస్తే ఓటు వస్తుందని చెప్పి ఇచ్చారు. Akra, Congress party ki Padakunchi Pandanalu, and a Pandanosta and JP Congress party expectation. Can a Padakunchi Pandanokasan, Colpet and Akasun and JP and Anchana Vesunaru, Ika Nizamabad, Nizamabadla, BRS party, Arninchi Yedu, Congress party, Rendaninchi Mudu, BJP Wakati Vichet and Akasun and Jepner, Mato Tomidilu, Tomidla, BRS party, Arninchi Yedu, Congress party, Rendaninchi Mudu, BJP. Wakati, Jiro Ninchi Wakati, and as a Ragwatch or Ravachani. Eka Rangaredilla Jilla, Padala constituency, Padala BRS party, Ailinchi Aru, Congress party, 2 minutes Padakunda Chetanaukas on the Rangared Jilla on JP and Channel Lesson. Bosaikra land is summoned to issues of Hyderabad to Naikavati, Dani affect to BRS Ben Paddy, Congress party, Kustan Luchetanakas on Anke Bosa Yanchana Vesnut. Eka Hyderabad. Hyderabad this Kunte, Matum Palhenu, Assembly Constitution, BRS party, Arvinchi Yodigals Kunakasundi, Congress party, Aidininchi Aru, Yamaya Mudulinchi Aru, others Wakatinchi Rendigals Kunakasum and JP, Antana Vesindi. So Numan and to fight to Unde, Aukasumundi, City Low, and Edi Ogati, sharing what Yamaya Mundagavati, BRS party, Congress Nuan and Kotila Undi and JP. I natural prakarum, man this coach. If a method to Padikana Sensually, if Padikana Sensula, BRS party, Nalun Chaidu, Congress party, Armin Chidu, and I inchuming to Chirsakam Projector and Augustman and JP, I know, Anchana Vesunar. If a Karimnagar, Padamudu, Assembly Constitution, and the BRS party, Nalunchi Aru, Congress party, Yerninchi Tumidi, BJP, Wakastanam, Ledantas and Gilskun and Aukasan with Karimnagarlo, and Edi Chutuna, and a Bansanje Guda, Gilson and Aukasan Ledan, doubt express out in the Karimnagarlo, Jiro into Wakatante, and a Wakati Gilskunda Lava the Ledu, and Nataka Ichel. Eka Adanabad, Matu Padunai, Pada Assembly Consensus Local BRS Party, Aiduninchi Yergilskunda Aukasan, Congress Party, Naluninchi, Aru, BJP, 0 to 1, and a Adanabad Lagoda, BJP, Vasaya Rao and Doutka and explanation, others. Independence को दोचरण आवास उन्हें जब भी इकड़ा highlight जेड़न दर गिन्दी उनका वरंगल मतलब पन्नेंडो assembly सानालू BRS party का आयुध निचे आरु कांग्रेस की यूनियन निचे तो मिली बीजेपी की सुन्ना निचे वगटी वरंगल लो इका कम्बम लो पदी पदी की BRS party केवल वगट मात्रे गिलचोटन आवास उन्हें अच्छे दिखेंगा लेदा असल गलाव पहुँचने पिक्चरो Congress party, 9 నుంచి Padi Vacheton Aukasun JP, Aina, Pete Jayton Jargindi. So, in a tweet, Kitchener repression would have a communist second. Kitchener repression and mistake, as like a positive tweet chaser. Tweet chasing the Ravata, E survey meta, Mananganaka, repression Ganaka, dominance there. It is true I attend Aukasun and JP, Kondamani Jesaru, Congress tsunami in Telangana, Congress 75+ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు అంటే ఈయన అంచనా వేసింది ఎంత ఈయన అంచనా వేసింది 68 + 68 79 మధ్యలో ఉంటాయి అని చెప్పి వేశారు ఈయన కానీ వాళ్ళు ఆయనకి ఇచ్చినటువంటి రిప్లై ప్రకారం ఏంటంటే కొంతమంది 78 + 78 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు రీట్వీట్ చేయడం జరిగింది అంటే మాస్ ఓట్ బ్యాంక్ స్వింగ్ కాంగ్రెస్ అని చెప్పి అబ్దుల్ మనం సయ్యద్ బీదర్ అని ఆయన చేశారు So close ground reality and JP Kondaman Jesaru. Kondaman Congress 70+ and a fixed Potanaru. Congress party swing and JP Kondaman tweet Jesaru. So predicted Karnataka election actually than anyone. Karnataka election than Prakar to the Bilu survey, E survey, Bilu just on the picture. So Congress party 2018 low, 19 girls Kundi, you put 79 Kuchet on Aukasun and JP Kondamandi. Expert just now. So, Ikaranta would choose Kuntakarka. Now, there's another co, you tweet key, which not to reply key. Wokalagoda anti got tweet children. Anti Kodagoda, Wokala, doubt as expert gesture. I know Congress fan like the Kadgada and doubt expert gesture. But Basha Lada to the Gavata, Japuna. I know Congress fan like the Kadgada and Japo, doubt expert. Adokada Mikata Anni Koda, Anni. ఆయన వచ్చినటువంటి ఆ ట్వీట్లు వచ్చినటువంటి రిప్లైస్ అన్ని కూడా ఇది కరెక్టేను అని చెప్పి ఇస్తున్నారు సో ఎక్కడ కూడా నేను మొత్తం చూసినా కొన్ని వందలు వచ్చినాయి దీనికి రిప్లైస్ సో ఇక్కడ ఎక్కడ కూడా ఒక్కటి కూడా యాంటీ రాలా సో అంటే ఈ సర్వేని ఎంతవరకు మనం బిలీవ్ చేయొచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఆ ట్వీట్కి వచ్చినటువంటి రిప్లైస్ ని మనం చూస్తే గనుక ఇది కరెక్ట్ అయిపోయిన అవకాశం ఉంది ఒకే ఒకటి డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశాడు అతను కూడా బిఆర్ఎస్ పార్టీ వస్తుందని లేదు So one day, I reply to social media, this is correct, and Chepi Chapadam and Edi, you got a positive point. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఆ పరిస్థితి ఉందా? నిజంగా 79 స్థానాల వరకు గెలుచుకునేటువంటి అవకాశం ఉందా? అసలు ప్రజల నాడి ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్, మీ విశ్లేషణ ఏంటి? డెఫినెట్ గా కృష్ణ, దీని మీద మనం అనేక విశ్లేషణ కూడా చేసుకున్నాము, సర్వేల మీద కూడా విశ్లేషణ చేశాను నేను. సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 68 నుంచి 74 ఇచ్చారు కదా, 79 స్థానాలు 79 ఇచ్చారు. సో ఇది కరెక్ట్ కావాలంటే కనుక నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, ఇది కరెక్ట్ కావాలంటే రెండు మార్గాలు. సింపుల్ గా చెప్పాలంటేనేమో కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే ఈ సర్వే కరెక్ట్ అవుతుంది. రెండు, గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ జీరో అన్నారు కాబట్టి, గ్రౌండ్ జీరో సర్వే మెగా సర్వే అన్నారు కాబట్టి గ్రౌండ్ లో ఈయన పరిశీలించిన తర్వాత ఈ ట్వీట్ ఈ ఎగ్జాక్ట్ రిపోర్ట్ జిల్లాల వారీగా అనౌన్స్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ మనం మొత్తం విశ్లేషణ చేసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ తీసుకుంటే తెలంగాణలో ఉండేటువంటి ఉద్యమకారులు యాంటీగా ఉన్నారు, అలా ఆ తర్వాత తెలంగాణలో ఉండేటువంటి యువత యాంటీగా ఉన్నారు, తెలంగాణ ఉండేటువంటి నిరుద్యోగులు యాంటీగా ఉన్నారు. సో ఈ 3 సెక్టర్స్ యాంటీగా ఉన్నారు ఒకటి. రెండు, రాబోయేటువంటి ఎన్నికల్లో రాజ్యాధికారం కావాలని చెప్పి రెడ్లు ఫిక్స్ అయిపోయారు. దీంట్లో నేను విశ్లేషణ ప్రతిరోజు చేస్తున్నాను, ఇంకా దానికి లోతుకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఇక ముస్లిం ఓట్ బ్యాంకు, ఆల్రెడీ ముస్లిం సమాజం ముస్లిం ఆర్గనైజేషన్ మొత్తం కూడా ఒక ఫత్వా అనుకో లేదంటే వాళ్ళకి సంబంధించిన మత పెద్దలు ఇచ్చినట్టు సందేశం అనుకో ఏదన్నా అనుకో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి పిలిపించారు. సో ముస్లిం సమాజంలో ఉండేటువంటి ఐక్యత మిగిలినటువంటి సమాజంలో అంతగా ఉండదు. ముస్లిం సమాజం వాళ్ళ పెద్దలు ఏం చెప్తే అది ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఫిక్స్, ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది మనం అనేక సందర్భంలో మనం చర్చించుకుంటున్నాం. పైగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం 3 ఒకటే అనేటువంటిది బాగా నమ్ముతున్నారు తెలంగాణ సమాజం, తెలంగాణ సమాజం నమ్ముతుంది, ముస్లిం సమాజం ఫిక్స్ అయిపోయింది చాలా వరకు కూడా. అందుకే వాళ్ళు మూకుమ్మడిగా గంపగుత్తగా ముస్లిం ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ తోటి జరిగినటువంటి రాజకీయ పరిణామం అండర్ గ్రౌండ్ లో అదొక అండర్ కరెంట్ అనుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందంటే సీమాంధ్రులు అందరూ ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మొత్తం మతాలకు అతీతంగా మూకుమ్మడిగా సీమాంధ్రులకు సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువ భాగం మెజారిటీ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళబోతుంది. దీనికి అనేక సందర్భాల్లో నేను విశ్లేషణ కూడా ఇవ్వడం జరిగింది. సో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ వెన్నుపోటు పొడిచారు అనేటువంటిది చాలా బలంగా వెళ్ళిపోయింది. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించింది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ కలిసి కుట్రబడి చేశారు అనేది చాలా బలంగా వెళ్ళింది. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ లో ఈ స్థితికి వచ్చింది. హైదరాబాద్ ఒక కామధేను అని చెప్పి మంత్రి కేటీఆర్ అంటున్నారు. ఆ కామధేనును తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఆయన నాటినటువంటి అభివృద్ధి అనేటువంటి మొక్క ఇవాళ కామధేనుగా మారింది. ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించిన తర్వాత ఆయన చేసినటువంటి సేవ, ఆయన చేసినటువంటి అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా ఎంత ఆయన సపోర్ట్ చేశారు అనేది ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు పరిస్థితి. అదే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఒక యాంటీ ఓట్ బ్యాంక్ గా మారింది. సో ఇక మిగిలినటువంటి అంశాలు తీసుకుంటే కనుక మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద మేజర్ డ్రాబ్యాక్ టీఆర్ఎస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక ఏటీఎం లా వాడుతుందంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మేడిగడ్డ ఇష్యూ ఇప్పుడు ఎలక్షన్ లో వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇవన్నీ అంశాలు గ్రౌండ్ లో ఉంటే గనక ఈ సర్వేలు ఎక్కువ భాగం అవే చెబుతున్నాయి కనుక కాబట్టి ఇప్పుడు ఈ గుర్రాజ్ అంజన్ చేసినటువంటి ట్వీట్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ట్వీట్ కి రీట్వీట్ చేసినటువంటి వాళ్ళు, రిప్లై ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు ఒక్కళ్ళు అనుమానం వ్యక్తం చేశారు, అతను కూడా వ్యతిరేకించాల అనుమానం వ్యక్తం చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సర్వేకి సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది కరెక్టే అని. కాబట్టి మనం కావాలనేటువంటి పరిస్థితి, కాదనకపోవడానికి కారణం ఏంటంటే నేను చెప్పినటువంటి విశ్లేషణ కుల మత ప్రాతిపదికన ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. వెలవ సామాజిక వర్గాన్ని రాజ్యాధికారం నుంచి దింపాలి అనేటువంటిది ఫిక్స్ అయిపోయారు మిగతా కులాలు, మిగతా సామాజిక వర్గాలు. కాబట్టి అది నిజమైతే గ్రౌండ్ లెవెల్లో ఆ విశ్లేషణ నిజమైతే, ఏదైతే గ్రౌండ్ లెవెల్లో గ్రహించారో అది కనుక వాస్తవమైతే ఇప్పుడు అంజన్ యాదవ్ చేసినటువంటి ట్వీట్ 100% నిజమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే సోషల్ మీడియాలో కూడా ఎవ్వరు ఈ సర్వేని వ్యతిరేకించడం లేదు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.